అకాల వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో లబోదిబోమంటున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వడగళ్ల వర్షాలకు రైతన్నలు నష్టపోయారు. ఎన్సాన్పల్లితో పాటు పలు గ్రామాల్లో మామిడికాయలు రాలిపోయాయి. కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. మార్కెట్ యార్డుల్లో ఐకేపీ సెంటర్లలో అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఐకేపీ సెంటర్లకు ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని లబోదిబోమంటున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనాలని డిమాండ్ చేస్తున్నారు. మాది ఎల్సన్ పల్లయ్యా. మేము వచ్చేవాడికి 5 రోజులు అయ్యాయి. ఒడ్లు నానిపోతున్నాయి. నిన్న ఆల్రెడీ బారదాని ఇచ్చిర్రు. బారదాని ఇచ్చిన వర్షం వచ్చింది. మళ్ళీ నానిపోతే మళ్ళీ ఇప్పుడు కూరబండి పెట్టి మళ్ళీ అటు నూంపించిన మళ్ళీ ఎత్తి మళ్ళా పక్కకు పోసిన ఇవి అన్నీ చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ 3-4 క్వింటాల ఒడ్లు నానిపోయినాయి. ఇవి ఎట్లా చేయాలయ్యా? ఇవి వత్తలేరు. వాళ్ళ వరకు అమలలో ఎత్తుతలేరు. ఏం చేస్తలేరు. మళ్ళీ వర్షం వచ్చేటట్టున్నది. ఇబ్బంది అయ్యేటట్టున్నదయ్యా. ఖచ్చితంగా మై కొనుగోలు చేస్తే నయం అయిపోతుంది. మేము రైతులకు మేలవుతుంది. ఇక చెడిపోతున్నాం అయ్యా రైతులమంతా. మాది ఎల్సన్ పల్లె అయ్యా. మేము వచ్చేవాడికి 5 రోజులు అయ్యాయి. ఒడ్లు నానిపోతుంది.